వన్ మంత్ నుంచి ట్రెండింగ్ న్యూస్ అమృత ప్రణయ్ ప్రణయ్ అమృత ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఫైనల్ ఒకటే క్వశ్చన్, మీరు మారుతిరావుకి సపోర్ట్ చేస్తారా అమృతకి సపోర్ట్ చేస్తారా? నేను మారుతిరావుకి సపోర్ట్ చేస్తానండి. హాజ్ అ ఫాదర్ అతను చాలా కరెక్ట్ చేశాడు. అతని ఫ్యామిలీలో చాలా పొలిటీషియన్ సంథింగ్ అక్కడ అంతా జరుగుతుంది కదా, అతని ఫ్రెండ్స్ కానీ అందరూ అతనికి క్వశ్చన్ వేస్తూ ఉంటారు మాటి మాటికి, నీ కూతురు ఇలా వెళ్ళింది కదా, నీ కూతురు అతను ఎంత మర్చిపోవాలనుకున్నా మాటి మాటికి గుర్తు చేస్తుంటే ఏ ఫాదర్కైనా కానీ మాకైనా కానీ చాలా కోపం వస్తుంది, ఏదో ఒక చేసాలి ఇదంతా అయిపోవాలని. అయినా ప్రణయ్ని చంపేయడం తప్పు, ఫస్ట్ అది తప్పు, చాలా తప్పు. అది కూడా ఒక మదర్ ముందు చంపేయడం ఇంకా చాలా తప్పు. ఆ మదర్, ప్రణయ్ వాళ్ళ మదర్ ఎలా ఆమె ఎలా తట్టుకోగలుగుతుంది అలా కొడుకు ముందుకు ఇలా వెళ్ళడం, అంటే ముందు జరగడం. అంటే మీరు మారుతిరావుని సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఒక పక్క తప్పు అనేది అంటున్నారు. నాకు క్లారిటీ స్టేట్మెంట్ ఇచ్చే సిస్టర్, ఒకటే చంపడం రైట్ అన్నారు, కాకపోతే మదర్ ముందు చంపడమే. ఇప్పుడు ఏమన్నారు మారుతిరావు వాళ్ళ కూతుర్ని చంపాల్సింది? నో నో, మీరు ఫస్ట్ ఏమన్నారు యు సపోర్ట్ ఫర్ మారుతిరావు, వై యు సపోర్ట్ అంటే అతను చేసింది రైట్ థింగ్ అని మీరే అన్నారు. అతను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు చంపాలని. తీసుకోవడం కరెక్ట్ గా, చంపడం డెసిషన్ కరెక్ట్ తీసుకున్నాడు, కానీ అది వాళ్ళ డాటర్ ని చేసుకోవాలి. ఒక ఒక డాటర్ అంటే ఫాదర్ బర్త్ ఇచ్చినప్పుడు చంపే రైట్ ఫాదర్ కు ఉంటుంది, ఎవరు ఎందుకు డాటర్ కి బర్త్ ఇచ్చాడు కాబట్టి డాటర్ ని చంపాల్సింది. అతను ఎవరు అబ్బాయిని చంపడానికి రైట్ అని అతనికి ఎలా వస్తుంది? అంటే కన్నా కూతురు మీద ప్రేమ ఎక్కువైపోయి చంపలేకపోయి ప్రణయ్ చంపినాడు, ఎందుకంటే ప్రణయ్ కదా వాళ్ళ కూతురు తీసుకెళ్ళిపోయింది, సో అందుకనే ప్రణయ్ చంపేశాడు. ప్రణయ్ తీసుకుంటే ఆమె వెళ్ళిపోతుందా? ఆమెకి ఇష్టం ఉండబట్టే కదా ఆమె వెళ్ళింది. అంటే ఆమె చాలా చిన్న అమ్మాయి, మెచ్యూర్డ్ మైండ్ సెట్ లేని అమ్మాయి, సో తెలియక చేసింది తప్పు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు లవ్ చేయొద్దు. ఆమె పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ట్రూ లవ్ అంటుంది కదా, మరి అంత మెచ్యూర్డ్ ట్రూ లవ్ అనే అంత మెచ్యూర్డ్ ఉన్నప్పుడు మరి ఇది కూడా ఉండాలి కదా. సో ఫైనల్ స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్ అంటే నేను ఒక్కటే చెప్తానండి, ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి మీకు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనే సత్తా ఉంటేనే ప్రేమించండి. చచ్చిపోవడానికి కాదు, మీరు పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని మొత్తం అంతా నేను చూసుకుంటా హ్యాండిల్ చేసుకుంటా, మళ్ళీ లాస్ట్కి చచ్చిపోయేదాకా తీసుకురాకుండా మేము హ్యాండిల్ చేసుకుంటాం, పేరెంట్స్ ఒప్పించుకుంటాం అని ఉంటేనే ప్రేమించుకొని పెళ్లి చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. మా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం వల్ల ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది, ఫ్రెండ్స్కి అందరికీ ప్రాబ్లం అవుతుంది, సొసైటీకి కూడా. మాకు యూత్కి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల చాలా మంది ప్రణయ్ వాళ్ళ తర్వాత చాలా లవ్ ఇష్యూస్ వచ్చాయి. ఒక అతను రోడ్ పైన డాడీ వచ్చి చంపేయడము అలా చాలా వచ్చాయి. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మీరు పెళ్లి చేసుకోండి కానీ ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. మాకు కూడా ఏమనిపిస్తుంది, అరే వాళ్ళు చేసుకున్నారు కదా ఇప్పుడు చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. మనం కూడా ప్రేమిస్తున్నాం కదా, మనం కూడా ఇప్పుడు ఇట్లా వచ్చేద్దాం, ఇప్పుడు కూడా ఇట్లా వచ్చేసి మనం కూడా పెళ్లి చేసేసుకుందాం. ఇప్పుడు అందరు సొసైటీ ఏమంటారు, నే అందరు ఎట్లా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మేము కూడా ఫైట్ చేస్తే మాకు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రేపు ఏమవుతుంది, అరేంజ్ మ్యారేజ్ ఇవన్నీ పోతాయి, లవ్ మ్యారేజెస్ వస్తాయి, లవ్ మ్యారేజెస్ వస్తాయి, స్టాచ్యూస్ అన్నీ కాదు చంపేయడం చంపేస్తున్నారు అనేది పోతుంది. ఇప్పుడు లా ఏమంటుంది, చంపేస్తున్నారు కాబట్టి అందరు చచ్చిపోతుంటారు, అందరు పెళ్లి చేసేసుకుంటారు, లవ్ చేస్తున్నారు కాబట్టి అందరు చచ్చిపోతారు అని అంటారు. ఇప్పుడు లా ఏమంటుంది, అది తీసేస్తారు చంపేయడం, ఏదో మేబీ తీసేస్తుండొచ్చు. ఇక రేపు అందరూ పెళ్లి చేసుకోవాలంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏముంటే కొంతమంది సక్సెస్ అవుతుంది, కొంతమంది సక్సెస్ కాదు. అందుకే నేను అనేది ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే అది ఉంటేనే చేసుకోండి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Allo TV for more movie updates and more.